please subscribe to our YouTube channel. Like and share this video. భూదేవి కళ్ళనీళ్లు పెట్టుకుంది, స్వామి ఈ పాపపు భారాన్ని, పాపుల భారాన్ని నేను మోయలేను. అందరూ పాపులర్, వాళ్లే చాలా ప్రసిద్ధులే అందరూ పాపులు. అయితే వీళ్ళని నేను మొయ్యలేను అని కన్నీళ్లు పెట్టుకుంది. నీకెందుకు నేను వస్తున్నాను కదా, నువ్వు వెళ్ళు అన్నాడు. అందుకనే రాయభారానికి వెళ్ళాడు. రాయభారము కాదు, ఒత్తు పెట్టకూడదు, అది నిజంగా భారం అయిపోతుంది. రాయభారము, ఆయన రాయభారానికి వెళ్ళాడు. ఆ హృదయాన్ని చక్కగా తిరుపతి వెంకట కవులు పట్టుకున్నారు మహాత్ములు. అందుకని రాయభారము ఏమిటి, వెళ్ళాడు ఆయన, రెచ్చగొట్టాడు. నిజంగా పరమేశ్వర సంకల్పము యుద్ధము జరగకూడదు అని కృష్ణ సంకల్పం అయితే యుద్ధం జరగదు, ఆయన సంకల్పము యుద్ధం జరగడమే. ఏమిరా ఏమనుకుంటున్నావు నువ్వు అన్నాడు వెళ్ళి దుర్యోధనుడితో. వాడు ముందే కస్సుమని పైకి లేచేవాడు. వాడితో అన్నాడు, ధృతరాష్ట్రుడితో చెప్పాడు వాడు వినేటట్లుగా కొన్ని మాటలు అతనికే చెప్పాడు. ఏమనుకుంటున్నావు, నేనంటే నేనే అటువైపు ఉన్నాను, భీముడంటే ఏమనుకుంటున్నావు, ధర్మరాజంటే ఏమనుకుంటున్నావు అని ఒక్కొక్కరి పరాక్రమ పాండిత్యమును వర్ణించాడు. వర్ణిస్తే ఎవరికైనా శత్రువుకి ఎట్లా ఉంటుంది, అవతలి వాడు చాలా గొప్పవాడండి, మరి నువ్వేమే ఇట్లా ఉన్నావనంటే అయితే కానీలే చూసుకుందాం అంటాడు కదా, అలా అనాలనే ఆయన సంకల్పం. అందువల్ల మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణుడు జగద్గురువు, ఆయన ఏం చేశాడు, యుద్ధ ప్రచోదనమే, యుద్ధ కల్పనమే చేశాడు. ఎందుకంటే అవతార సంకల్పమే మహాయుద్ధము జరగాలి, ప్రాణి నష్టము జరగాలి, ఆయన సంకల్పములోనే అది ఉన్నది. భూదేవికిచ్చిన మాట నెరవేరాలి. అందువల్ల నేను యుద్ధములో నిలబడి దండంబున్గొను తోలు చందనము మీదన్నారి సారించి గాంధీవంబు ధరించి ఫల్గుణుడు మూకం చెండుచున్నప్పుడు జెండాపై కపిరాదు ముందు శితవాజశ్రేణి తెల్లని గుర్రములు ముందు శితవాజశ్రేణి పూంచినే దండంబున్ కొని తోలు చందనము మీద నేనే తోలుతాను రథాన్ని. నారి సారించి గాంధీవంబు ధరించి ఫల్గుణుడు మూకం చెండుచున్నప్పుడు ఒక్కండు నీమర ఆలకింపరు కురుక్ష్మానాథ సంధింపగన్. నువ్వు అరుస్తుంటే నీ మాట వినేవాడే వాడు ఆక్రందనం చేస్తూ ఉంటావు నువ్వప్పుడు, ఒక్కడు నీ మాట వినేవాళ్ళు ఉండరు. కర్ణుల్ పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు ఇంత పొగడత పొగుడుతాడా యుద్ధం వద్దు అనేవాడు. ఆ ధర్మరాజు అంటే ఏమనుకున్నావురా నాయన అని చెప్తున్నాడు. సత్యమే అది, సత్యమే అయినా యుద్ధం జరగొద్దు అన్నప్పుడు చెప్పకూడని మాటలు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిననాడు. వాడికి శత్రువులు లేరు, నీకున్నారు శత్రువులు, నీకు అడుగడుగునా ఉన్నారు. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాతశత్రుడే అలిగిననాడు. సాగరములన్నీయు ఏకము కాకపోవు ఇట్టి కర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల కావుము ఎల్లరన్. వీళ్ళందరినీ అకారణంగా ప్రజలను బాధలకు, యుద్ధం వస్తే ప్రజలకు బాధే కదా, ఉన్నట్టుండి ఆకాశాన్ని అంటుతాయి ధరలు, రేట్లు పెరిగిపోతాయి. ఎందుకండి అంటే ప్రపంచ యుద్ధం జరుగుతుందనంటే ఉక్రెయిన్ రష్యా కొట్టుకుంటున్నాయటండి, ఇక్కడ పెరిగిపోయింది అంటాడు. ఒక ఎక్కడో రెండు దేశాలు కొట్టుకుంటే మనకు రేట్లు పెరిగిపోతే ఖరీదులు ధరలు, ఇంకా భారతదేశమే యుద్ధంలో ఉంటే ఏమవుతుంది. అందువల్ల ప్రజలను ఆపదల పాలు చేయవద్దు, విపన్నుల లోకుల కావు రక్షించు ఎల్లరన్. నీ ప్రజలకు ప్రజాకంటకుడివి కావద్దు నువ్వు రాజరాజ అన్నాడు. అతనికి కోపమే వచ్చింది. అందువల్ల ఈ అంతర్గతమైనటువంటి శత్రుంజయుడు కావాలి మానవుడు. మోహ్యతే మోహమేష్యంతి అన్న ఇన్ని పదాలు చెప్తూ ఉన్నాడు ఋషి. ఈ అన్ని విధాల ప్రమాదం ఉన్నది నాయన, వీటి నుంచి దాటుకోవాలి. నీ పక్కనే ఉంటాడు మహానుభావుడు, కనుక్కోలేకపోతున్నాము. పక్క మహానుభావుడినే గనిలో కనుక్కోలేకపోతే నీలో ఉన్న మహానుభావిత్వమును నువ్వు ఎలా భావించగలవు. ఇది జ్ఞాననేత్రం. ఋషి దీన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. తాం ఉపైహి మహారాజా శరణం పరమేశ్వరీం ఆరాధిత శైవ నృణాం భోగ స్వర్గ అపవర్గదా. నీకు ఇహములో భోగమిస్తుంది, అక్కడ స్వర్గమునిస్తుంది, స్వర్గమును దాటి అపవర్గము మోక్షమును ప్రసాదిస్తుంది. మూడు భాగాలు, భోగ ఇహ ఇవ భోగ, భోగమన్నది ఇక్కడే ఈ శరీరముతో
నీవు అనుభవించతగినవన్నీ అనుభవించవలసిన చోటు ఇది. అయ్యా స్వర్గము అంత సుఖమే ఉంటుందట కదా అక్కడ. అవును. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యము ఖర్చుగా అయిపోగానే హోటల్ రూమ్లో ఉన్నాడు, నెల రోజులు ఉన్నాడు. వాడు 29వ రోజే బిల్లు తీసుకొచ్చి, సార్ అయిపోయింది, మీరు 30 రోజులు బుక్ చేశారు హోటలు, ఇంకా డబ్బు ఇచ్చేసేయండి, వెళ్ళిపోండి అంటాడు. ఇంకో 5 రోజులు ఉంటాను ఆయన అంటే మళ్ళీ డబ్బులు ఇవ్వండి అంటాడు. మన డబ్బులు ఉన్నంత వరకు అక్కడ ఉండొచ్చు, అంతవరకు హాయిగా అన్నీ మంచి మంచి భోజనాలు అన్నీ ఆస్వాదిస్తూ ఉండవచ్చు. క్షీణే పుణ్యే, పుణ్యం అయిపోయింది, ఇంద్రుడు ఇక్కడ ఉండొద్దు నాయన, వెళ్ళు మళ్ళీ జన్మెత్తు అంటాడు. అందువల్ల స్వర్గాది ఫలములు మనకు అభీష్టములు కాదు, ఆత్యంతికమైన పుణ్యం, అత్యంత పుణ్యాస్పదమైనది, ఇంతకన్నా పుణ్యము లేదు అనే కర్మ నశించినటువంటి బ్రహ్మ స్థితి అది మోక్షము అన్నాడు. అటువంటి మోక్షము దాన్ని అపవర్గ అన్నారు. కాబట్టి 3 భోగ స్వర్గ అపవర్గ, 3వది అపవర్గం. ఈ 3 అమ్మవారి దయతో శైవ నృణాం ఆరాధిత, అమ్మవారిని ఆరాధిస్తే ఈ 3 నీకు కరతల ఆమలకములు రానాయనా. ఆమలకములు, ఆమలకం అంటే ఉసిరికకాయ. ఉసిరికకాయ చేతిలో ఇలా పెట్టుకుంటే ఎక్కడెక్కడ కణుపులు గీతలు చిన్న చిన్న అన్నీ తెలిసిపోతాయి, అందుకని చేతిలో ఉన్న ఉసిరికకాయలాగా అన్నాడు. మార్కండేయ ఉవాచ, ఋషి చెప్తూ ఉన్నాడు, ఇతి తస్య వచ శ్రుత్వా సురథ స నరాధిప. నరాధిపుడు రాజన్య చూడామణి అయినటువంటి ఆ సురధుడు ప్రణిపత్య మహాభాగం తమృషిం శంసితవ్రతం. ఎటువంటి వాడి దగ్గరికి వెళ్ళాడు, శంసితవ్రత, ప్రశంసింపదగినటువంటి వ్రత నియమాది నిష్ఠలు కలిగినటువంటి మహానుభావుడు సుమేధస్సు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. అందువల్ల ఆయనకు ప్రణమ్య శిరస సాష్టాంగ నమస్కారం చేశాడు. మొదట చేశాడు, అయిపోయేటప్పుడు చేశాడు. ఇంత గొప్ప విషయాన్ని చెప్పారు మహాత్మా నాకు. నిర్విణ్ణో అతి మమత్వేన రాజ్య అపహరణేన చ, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎట్లా ఉన్నాను, నిర్విణ్ణ బాధాగ్రస్తుడనై ఉన్నాను, ముఖమంతా నిర్వేదముగా ఉన్నది. రాజ్యాపహరణేనచ, నా రాజ్యమును హరించారు. నా రాజ్యము రెండున్నాయి అక్కడ, నాది రాజ్యము ఒక పదార్థము. ఈ మమత్వ ఎప్పుడైతే మమత్వము చేత చుట్టపడ్డాడో, నాది నాది పోయింది పోయింది అని అనుకుంటున్నాడు. అసలు నీవెవర్రా, నీది ఏమిటి అని అన్ని వివరాలు చెప్పాడు. ఓహో, అమ్మవారి యొక్క మాయాలీల తప్ప ఇందులో నాది నేను అన్నది లేదు. ఎప్పుడైతే ఇది వదిలేస్తాడో ఇంతకన్నా 1000 రెట్లు పెద్ద రాజ్యం వస్తుంది వాడికి, అది రహస్యం. అందువల్ల జగామ సద్యస్తపసే, మీ దగ్గరకు వచ్చిన రోజు అలా ఉన్నాను మహానుభావ, ఇప్పుడు నాకు జ్ఞానోదయమైనది. నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్మయానఘ అన్నాడు అర్జునుడు. అంత బోధ చేశాడు, ఎక్కడ మహాసంగ్రామ రంగంలో చేశాడు. నిజంగా అది వేదికన ఇట్లా ప్రశాంతంగా కుర్చీలు వేసుకొని ఏసీ గదిలో కదా కూర్చోవాలి వేదాంతం వినాలంటే, కానీ కల్లోల ప్రపంచంలో కూర్చున్నాడు ఆయన. ఇక్కడ ఎట్లా కూర్చుంటే రథం ముందు నిలబడి ఆయన వేదాంతం బోధ చేశాడు. అది స్థానమా? అదే స్థానము. మనం పేరుకు ఏసీ గదిలో కూర్చున్నాము కానీ అంతకన్నా కల్లోలంగా ఉన్నాము, తెలియటం లేదు మనకు కల్లోలములో ఉన్నామని తెలియటం లేదు. ఆ కల్లోల స్థితిలోనే బోధన అవసరం. కల్లోలము దాటితే బోధ అవసరం లేదు, కల్లోలము కలగకపోతే బోధ అవసరం లేదు, ఈ మధ్యలోనే బోధ అవసరం. అది కృష్ణ పరమాత్మకు తెలియదా? స్వయం తీర్ణ పరాంస్తారయతి అన్నాడు. వాడు దాటాడు, దాటిన వాడు చేయబట్టుకొని బయటికి లాగుతున్నాడు ఇంకొకటి నీళ్లలో ఉన్నవాడిని. వాడు నీరంగతుడైతే ఉపయోగం లేదు, పారంగతుడు కావాలి, అంటే తీరంగతుడు కావాలి. తీరం ఎక్కినవాడు కదా పట్టుకుంటే ఉపయోగం. నీళ్ళల్లో ఉన్నవాడే ఇంకొకటిని పట్టుకున్నాం అనుకో, నిన్ను చేరుస్తానంటే ఇద్దరూ కలిసి కొట్టుకుపోతారు ప్రవాహంలో, నష్టం. అందువల్ల తీరంగతుడైన వాడు, పారంగతుడైన వాడు గురువు కావాలి. అటువంటి వాడు సుమేధసుడు. కాబట్టి ఈతనికి బోధ చేశాడు కృష్ణుడు. ఎట్లా బోధ చేశాడు? కల్లోలముగా ఉన్నది కాబట్టి నష్టో మోహ అంతా చెప్పాక, నా మోహము నష్టమైపోయింది, మోహమేష్యంతి అని ఎన్నిసార్లు చెప్పాడు. ఇక్కడ మోహముతోనే ప్రమాదం అంతా, అజ్ఞానము. మోహం అంటే అజ్ఞానం, ఏది ఏదో తెలియకపోవడం, వివేక రాహిత్యం. నీకు వివేకం అంటే నాకు వివేకం లేదా అంటాడు, కోపం వస్తుంది వాడికి. ఎవరికైనా వివేకం లేదు అంటే నిజంగా వివేకం లేకుండానే ఉన్నాడు. దాన్ని గురువు అట్లా చెప్పడు, నాయన ఒక్క క్షణం ఆగు, ఇదిగో ఇది ఇలా కనపడుతోందా,
అంటే ఇది పుష్పమాలే కదా, ఇది మల్లెల మాలే కదా అంటే కొంచెం మల్లెల మాల కాకుండా ఇంకొక రకంగా ఉంది గురువుగారు అంటాడు, సరిగ్గా కనపడటం లేదని అర్థం వాడికి. అందువల్ల అది సత్యస్వరూపముగా భాషించాలి. అలాంటి స్థితిలో దాన్ని చెప్తూ ఉన్నాడు మోహమేష్యంతి అని. అక్కడ కూడా నష్టో మోహ స్మృతిర్లబ్ధ, బుద్ధి వచ్చింది అంటున్నాడు. రహస్యం అదే. ఇక్కడ కూడా సుమేధస్సుడి దగ్గరికి వెళ్ళాడు. పురాణములో మార్కండేయ మహర్షి ఏమి రహస్యం చెప్తున్నాడంటే, స్మృతిర్వ్యతీత విషయ, నిన్నటి సంగతి ఏదో అది స్మృతి, మతిహి ఆగామి గోచర. వీడు చాలా మతిమంతుడండి అంటే రేపేమిటో తెలిసిన వాడు మతిమంతుడు. వీడు స్మృతిమంతుడండి అంటే ఎప్పటి పద్యాలో మళ్ళీ అప్పచెప్తాడండి, ఈయన స్మృతిమంతుడు అన్నాడు. ఎప్పటి బాల్యంలో వాడికి విషయాలన్నీ గుర్తొస్తాయి. నేను చిన్నప్పుడు ఇట్లా చేశాను అలా చేశాను, ఆ దేవాలయానికి వెళ్ళాను, ఈ దేవాలయానికి వెళ్ళాను, ఇక్కడ తపస్సు చేశాను, ఇక్కడ మంత్రం తీసుకున్నాను, ఇవన్నీ గుర్తొస్తాయి. స్మృతి వ్యతీత విషయ, గడచినటువంటి సంగతికి సంబంధించిన దానిని స్మృతి అంటారు. మతి ఆగామి గోచర, రేపేమి జరుగుతుందో తెలివిగా గ్రహించడాన్ని మతి అంటారు. బుద్ధి తాత్కాలిక జ్ఞేయ, అప్పటికప్పుడు సత్యస్ఫురణతో చేసేదాన్ని బుద్ధి. ఈయన చాలా బుద్ధిమంతుడండి అంటే వాడికి అప్పటికప్పుడు ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో తెలిసిన వాడు బుద్ధిమంతుడు. అలా ఈ మూడింటికి సంబంధించినది మేధ. నిన్న నేడు రేపు ఈ మూడింటికి నిన్న ఏమిటో తెలియాలి. గతాన్ని నిశ్వసించు, ఎక్కువగా పెట్టుకోవద్దు. వర్తమానాన్ని విశ్వసించు, వర్తమానాన్ని విశ్వసించు, భవిష్యత్తును శ్వాసించు. ఇది నేనంటున్నా. నిన్నటిని ఎంత గుర్తుపెట్టుకోవాలో అంత పెట్టుకో, అతిగా గుర్తుపెట్టుకోదు. ఊరికి అప్పుడు ఎట్లా అయిపోయి ఇప్పుడు ఇట్లా అయిపోయి, నేను అట్లా చేస్తుంటే ఈ పాటికి ఇక్కడ ఉండేవాడిని, నేను నిజంగా ఇట్లా చేస్తుంటే బాగుండు, ఏం ప్రయోజనం లేదు దానివల్ల. వ్యతీత అయిపోయింది. నేను అట్లా చేస్తుంటే ఒక పెద్ద ధనవంతుల ఇంట్లో ఉండేవాడిని నేను, ఏమి ఇంకేమో చేసేవాడిని, ఎందుకు అయిపోయింది కదా ఆ రోజు. అలా నేను చెయ్యకుండా ఉండవలసినది, ఆ రోజు అతడు అంతగా పిలిస్తే నేను వెళ్ళవలసింది, ఏం ప్రయోజనం. దీన్ని తీసివేయవలె, ఎంత కావాలో అప్పుడట్లా తప్పు చేసావు కాబట్టి ఇంకోసారి అది చెయ్యకుండా అంత గుర్తుపెట్టుకో చాలు, అతిగా వద్దు. మాకంటే పద్యాలు అవధానాలు ప్రతి అక్షరము గుర్తుపెట్టుకోవాలి, మామూలు వాళ్ళకి అవసరంలే. స్మృతిర్వ్యతీత విషయ, స్మృతి మతి బుద్ధి మూడింటి యొక్క స్వరూపమే మేధ. అటువంటి మేధస్సుడు కాబట్టి నాకు మోహము పోయినది, స్మృతి వచ్చినది, త్వత్ప్రసాదాన్మయానఘా నీ అనుగ్రహము వల్ల ఓ స్వామి తండ్రి గురుమూర్తి మహాకృష్ణ శ్రీకృష్ణ నీ దయ వల్ల జ్ఞానం వచ్చింది అన్నాడు అర్జునుడు. ఎందుకంటే బాణం వేయరా అన్నాడు. అయ్యో అందరూ నా వాళ్లే, నాకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ మీద నేను బాణం ఎట్లా వేస్తాను అన్నాడు. తినదాలను నెత్తురు కూడు కేశవ అన్నాడు. ఆ రక్తపు కూడు అది అన్నమా, అలా తినాలా నేను? ఏదో ఊరగాయ కలుపుకుంటే గుంటూరు నుంచి ఆ మాగాయ కలుపుకొని ఎర్రగా ఆ అన్నం తినొచ్చు, కానీ రక్తపు కూడు తింటానా నేను? అలాంటి భోజనము నాకు అవసరమా, ఆ రాజ్యం అవసరమా నాకు అన్నాడు. పరమ దుఃఖాత్మకుడై, నీవు పెద్ద ఎవరిని చంపటం లేదురా, నీకంత శక్తి ఏమీ లేదు, చంపేవాడివి నువ్వు కాదు, పోయేవాడు వాడు కాదు, మీ ఇద్దరి బంధము ఊరికే ఈ జన్మలో బావా మామా పెట్టుకున్నావు, కానీ ఎవరికెవరికి ఏమీ లేదు అని ఈ వేదాంతం మొత్తం బోధించాడు. అలాగే నా రాజ్యం పోయింది అని దుఃఖిస్తున్నాడు, నా ధనము పోయింది, నా వాళ్లే ఇలా చేశారు అని సమాధి అనే వణిక్ ప్రముఖుడు నా రాజ్యం పోయిందని రాజు. అందుకనే ఆయన గుర్తు చేసుకున్నాడు మళ్ళీ, ఆనాడు రాజ్య అపహరణేన చా, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు రాజ్యము పోయి పరమ దుఃఖితుడై ఉన్నాను స్వామి సుమేధస, ఇప్పుడు నాకు ఆనందముగా ఉన్నది, ఇప్పుడు నాకు సత్యము తెలిసినది అని చెప్తూ ఉన్నాడు సుమేధసుడు. జగామ సత్య తపసే, జ్ఞానం వచ్చింది కదా, ఏం చెయ్యాలి ఇప్పుడు కర్తవ్యము? ఇవి నువ్వు తపస్సు చేయినాయనా అని చెప్పలే గురువు, ఏం చెయ్యాలో ఇతనికే తెలుసు. అడుగుతుంటారు మామూలుగా, ఈ 40 రోజులు స్తోత్రం వినమన్నారు గురువుగారు, 40 రోజులు విన్న తర్వాత ఏం చేయమంటారు అని. ఇప్పుడే అయిపో, అన్ని మొత్తం సందేహాలు ఈ క్షణంలోనే అయిపోవాలి. 40 రోజులు విను నాయన, నీకే తెలుస్తుంది ఏం చెయ్యాలో అని చెప్తూ ఉంటాం. 40 రోజులు నిజంగా నీవు చిత్తశుద్ధిగా నేను చెప్పినట్లు చేస్తే మళ్ళీ నన్ను అడిగే అవసరం నీకు రాదు. అదే గురుత్వం, అదే శిష్యత్వం. నేనేం చెప్పానో దాన్ని పాటించాలి నువ్వు.
అంటే మీరు 40 రోజులు అని చెప్పినారు కానీ గురువుగారు 9 రోజులు చేసినాను చాలా కష్టం అయిపోయింది మళ్ళీ సాగర్, ఇవన్నీ దీనికి ఎవరు కారణము? నీవు 40 రోజులు చెయ్యాలి, లేకుంటే మళ్ళీ మొదలుపెట్టు. నీ చిత్తశుద్ధి, నీ శ్రద్ధ, నీ తపస్సు ఇవి చాలా కావాలి. అందువల్ల ఆ జ్ఞానబోధ అయ్యాక ఆయనకి ఇంకేం అవసరం లేదు. జగామ సత్యస్తపసే ఆ క్షణంలోనే నమస్కారం చేసి పాదాభివందనం చేసి స్వామి మీ దయాభిక్ష అని తపస్సుకు బయలుదేరాడు. సచ వైశ్యో మహామునే, ఆ సమాధి అనే వైశ్యుడు కూడా ఇద్దరు తపస్సుకు బయలుదేరారు. సందర్శనార్థం అంబాయా నిశ్చయం చూడండి, ఏ అమ్మవారిని మీరు వర్ణించారో ఆ అమ్మవారిని దర్శనము చేయడానికి మేము వెళుతున్నాము. నిశ్చయ బుద్ధి వచ్చింది, అమ్మవారు కనపడుతుందా పర్వాలేదంటారా అని అడగలేదు. ఇట్లాంటి సందేహాలు రావు, రాకూడదు. ఎప్పుడైతే నీకు జ్ఞానస్థితి వచ్చిందో నీకు ఎవరు ఏమిటో ఎందుకో అర్థమైపోతుంది, అమ్మవారి దర్శనం అవుతుంది నిశ్చయముగా, ఆత్మ సందర్శనం. అందువల్ల బయలుదేరారు. నదీ పులిన సంస్థిత, ఆ నది యొక్క ఇసుక తిన్నెల మీదికి వెళ్ళారు. అంటే అది ఒక తపస్థానముగా వాళ్ళు భావించారు మహాత్ములు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Like and share this video.